शिवाय गुरवे नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः ओम धर्मद्रुढ़बद्धमूलो वेदस्कंदः पुराणशाखाढ्यः क्रतुकुसुमो मोक्षफलो मधुसूदनपादपूजयति धर्मद्रुढ़बद्धमूलो वेदस्कंदः पुराणशाखाढ्यः क्रतुकुसुमो मोक्षफलो मधुसूदनपादपूजयति धर्मद्रुढ़बद्धमूलो वेदस्कंदः पुराणशाखाढ्यः क्रतुकुसुमो मोक्षफलो मधुसूदनपादपूजयति गरुड़पुराणम् उत्तराखंडम् पदव अध्याय की प्रारंभम अच्छे इंतक मुझे चूस उत्तराखंड मोदी अध्याय तुमदो अध्याय में मन चूस विषय एमटे असल एटुवंटी पापालु चेसिन वाळ्ळु प्रेत जन्म पोंदुतारु अने विषयानिकि चाला रकरकालैनटुवंटि विविध रकालैनटुवंटि पापाल वलन वाळ्ळु चेस्तारनि तर्वात एवरैते वाळ्ळ पूर्वीकुलु दानंगा इच्चिनटुवंटि पोलाल्नि आश्रमाल्नि बावुल्नि वाटन्नितिनि चेडिपेसि మళ్ళీ విక్రయానికి పెట్టి వాటిని అమ్ముకుంటూ చేసుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు తర్వాత అస్త్రశస్త్రాల వలన చంపబడిన వాళ్ళు దేశాంతరంలో మరణించిన వాళ్ళు దొంగల చేత కొట్టబడి చనిపోయిన వాళ్ళు తర్వాత అంతులేని అంతుచిక్కని రోగాల వలన మరణించిన వాళ్ళు తర్వాత ఉషోత్సర్జనం చేయకుండా మరణించిన వాళ్ళు తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధ కర్మలు చేయకుండా చచ్చిన వాడు ప్రేత జన్మ ఎత్తుతారు అని చెప్పి చెప్పబడింది కాబట్టి తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధ కర్మలు అనగా పితృకార్యాలు తప్పకుండా కుమారుడిగా పుట్టినవాడు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది సో ఇటువంటివన్నీ తర్వాత పర్వతాలు కొండల మీద పడి చచ్చిపోయిన వాళ్ళు తర్వాత భగవంతుని నామాన్ని ఎప్పుడూ ఉచ్చరించకుండా మరణించిన వాడు వీళ్ళంతా కూడా ఆ విధంగా జరిగిపోతారని చెప్పడం జరిగింది తర్వాత ఇవన్నీ ఈ ప్రేతాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే దాదాపుగా బాగా ఎండగా వేడిగా ఉండేటువంటి ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయని చెప్పి అక్కడ వీచేటువంటి బలమైనటువంటి గాలుల వలన కొట్టుకొచ్చి ఊళ్ళలో అక్కడ పడుతూ ఉండడం అవి జరుగుతూ ఉంటాయి తర్వాత ఈ ప్రేత జన్మ ఇచ్చిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కానీ వాళ్ళ వంశంలో వాళ్ళని కానీ కనపడి భయపెట్టి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళ దీనికోసం మనం మామూలుగా దైవ కార్యాలు చేయడము తర్వాత వాళ్ళకి గయ తర్వాత రామేశ్వరం అటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి పిండ తర్పణాలు అవన్నీ చేసి వాళ్ళని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే వాళ్ళ ప్రేత జన్మ నుంచి మనకి కలిగేటువంటి కష్టాలు దూరం అవుతాయని కూడా మార్గాంతరం చెప్పబడింది ఆ విధంగా మనం 9వ అధ్యాయాన్ని పూర్తి చేయడం జరిగింది ఈరోజు 10వ అధ్యాయంలోకి వెళ్తున్నాం సూత మహర్షి సౌనకాది మునిపొంగోలతో ఇలా అన్నాడు ఋషివర్యులారా అనంతరము శ్రీయపతి అయిన భగవంతుడు గరుడుని చూసి గర్భమంతుడా ఇంతకు పూర్వం చెప్పిన అంశాల గురించి మళ్ళీ వివరంగా చెప్తున్నాను విను అంటూ ఇలా చెప్పాడు ఎందుకంటే ఒకసారి వింటే ఇది మనం పురాణం కాబట్టి పురాణంలాగా విని మర్చిపోయే అవకాశం ఉంది గట్టిగా పాదుకోవాలి లోపలంటే ఒకటికి రెండు సార్లు గాతేసి ఊపి లోపలికి దింపాలి అందుకని విష్ణుమూర్తి కూడా మనకి మన సంగతి తెలుసు కనుక మనకి మళ్ళీ చెప్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత పుత్రుడు పౌత్రుడు అంటే కొడుకులు మనవళ్ళు ఔర్ధదైహికం ఆచరిస్తేనే పితృణం తీర్చిన వారు కాలేరు ఆచరిస్తే కానీ పితృణం తీర్చిన వాడు కాలేరు అంటే తాతకి తండ్రికి ముత్తాతకి వాళ్ళు పెడితేనే వాళ్ళు పితృణం తీర్చుకున్నట్టుగా అవుతుంది
ఇది ఆచరించక ఎన్ని దానాలు చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పితృదేవతలకు చేయాల్సినటువంటి కర్మలు చేయకుండా నువ్వు దానాలు ఎన్నో చేశానంటే మాత్రం ఏం ఉపయోగం లేదు. ఎందుకని నీకు నువ్వు జన్మించడానికి కారకులైన వాళ్ళు ఆ పితృదేవతలు అవునా కదా. మీ ముత్తాత లేకపోతే తాత లేడు, తాత లేకపోతే నీ తండ్రి లేడు, తండ్రి లేకపోతే నువ్వు లేవు. సో ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని కూడా లేకుండా వాళ్ళ కార్యం పితృకార్యం చేయకుండా కనుక ఉండేటట్లయితే వాడికి నరకం తప్పదని చెప్పడం జరిగింది. తర్వాత కనుక ముఖ్యంగా అంత్యేష్టి జరిపించాలి. వాళ్ళకి చివరిలో జరిపించేటి పని అంటే చనిపోగానే చేయాల్సిన పనులన్నీ కూడా మనం జరిపించాలి. ఇది చేసిన వారు పుత్రులు అగ్నిష్టోమ ఫలం పొందుతారు. అంటే ఈ పితృకార్యాన్ని జరిగిపోగానే వాడికి చేయవలసినటువంటి కర్మలన్నీ కనుక చేసేటట్లయితే వాడు అగ్నిష్టోమ ఫలం అనేది అటువంటి హోమం చేసినటువంటి ఫలం వాడికి దక్కుతుందని చెప్పారు. చూడండి, చేస్తే వచ్చే ఫలం చెప్తున్నారు, చేయకపోతే కలిగే పాపం చెప్తున్నారు. కాబట్టి చెయ్యాలా వద్దనే నిర్ణయం మన చేతిలో ఉంది. అది తల్లిదండ్రులు మరణించినప్పుడు శోకం విడిచి పుత్రుడు బంధుసమేతుడై సర్వ పాపాలు తొలగిపోవడానికి క్షురకర్మ చేయించుకోవాలి. అలా చేయించుకోని వాడు తల్లిదండ్రులని సంసార సాగరం నుంచి తరింపచేయదాలడు. అంటే వీడు క్షురకర్మ చేయించుకుంటే కానీ అది బాధాతప్త హృదయానికి తర్వాత శోకానికి గుర్తుగా దాన్ని చేయించుకుంటే కానీ వాళ్ళు పైకి వెళ్ళడానికి అవకాశం రాదంటున్నాడు. ఎందుకని అంటే వీడు తలతో మామూలుగా ఉండి గడ్డం చేసుకుంటూ రోజు అన్నీ ఉంటే సంసార సుఖంలోకి వెళ్ళిపోయి వాళ్ళు పోయారనే దుఃఖాన్ని మనసులో విచారాన్ని ఏమీ లేకుండా ఉండే అవకాశం ఉంది. అందువలన నీవు చాలా ఆచారవంతంగా దుఃఖానికి గుర్తుగా తల మీద జుట్టు తీసేసుకుని చేయాలి. కనుక ఈ క్రియ ఆచరించి ధవళ వస్త్రధారి కావాలి. అంటే తెల్లని బట్టలే కట్టుకుని ఉండాలి వాడు, రంగు బట్టలు పట్టుకోవడానికి వీల్లేదు. తర్వాత అప్పటికప్పుడు తెచ్చిన జలంతో శవాన్ని స్నానం చేయించాలి. అంటే నిల్వ ఉంచిన నీళ్ళతో చేయకూడదు. తర్వాత పుష్పాలు, గంధం, గంగమన్ను అలంకరించి కొత్త వస్త్రాలు కప్పాలి. మృతగా స్నానం అని చెప్పి మట్టితో ఒంటికి రాసి స్నానం చేయిస్తారు. తర్వాత కొత్త బట్టలు కట్టాలి. అపసవ్యంగా రంజం సంకల్పం చెప్పడం, ప్రేత గోత్ర నామోచ్చారణ జరగాలి. నీకు మామూలుగా ఒక తువ్వాలైనా కడతారు ఇట్లా దంజం లేకపోయినా, అది అపసవ్యంగా వేస్తారు ఇటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేటట్టు, ఎడమ వైపుకి వచ్చేట్టు అలా వేసి తర్వాత సంకల్పం చెప్పడం. అంటే ఈ ఏ రోజున ఏ చెదురు వాడు జరిగిపోయాడు ఏమిటి సంగతి అని చెప్పి వాడి యొక్క గోత్రం ఏమిటి ఇవన్నీ కూడా చెబుతూ పూజ చేయాలి. మరణస్థలాన సదక్షిణకంగా పిండం ఉంచాలి. అంటే ఎక్కడైతే జరిగిపోయాడో అక్కడ దక్షిణతో పాటుగా ఒక పిండాన్ని పెట్టడం చేయాలి. ఇవన్నీ కూడా ఈ ఇందులో చెప్పబడుతున్నవన్నీ కూడా చేయించవలసినటువంటి పురోహితుడికి తెలుసుకోవాల్సినవి, మనకు కాదు. అంటే మనం తెలుసుకోవడంలో తప్పేం లేదు, కానీ చేయించేవాడు ఇవన్నింటినీ గుర్తులు పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ముఖ్యులైన వారు శవప్రదక్షిణం జరిగించాక బంధుసహితుడై పుత్రుడు భుజభారం వహించాలి, శవాన్ని మొయ్యాలి. అలా ఏ పుత్రుడు చేసి శ్మశానానికి తండ్రిని తీసుకువెళ్తాడో అతడికి ప్రతి పదమున అశ్వమేధ ఫలం దక్కుతుంది. అంటే వాడు ఒక్కొక్క అడుగు తండ్రిని మోస్తూ ముందుకు నడుస్తుంటే ఒక్కొక్క అడుగు వేసిన చోటల్లో ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం వాడికి దక్కుతుంది. బాల్యంలో తండ్రిని వివిధ చేష్టల వల్ల ఎక్కి తొక్కి పీడించడం జరుగుతుంది కనుక ముందు కోసం మీదెక్కి తొక్కుతూ ఉంటారు పిల్లలు. సో అవి చేస్తావు కనుక లాలింపబడే వయసులో పుత్రుడు ఇలా చేసినట్టు రుణం శ్మశానానికి తండ్రిని మోయడం ద్వారా తీసుకోవాలి. చిన్నప్పుడు మనం తెలియక వాడి మీద ఎక్కి తొక్కి అంతా చేసినందుకు గాను వాడి రుణం ఎలా తీర్చుకోవాలంటే వాడిని మోసి తీసుకెళ్ళాలి. దారిలో పిశాచాల కోసం ఒకచోట ప్రేత గోత్రనామాదులు ఉచ్చరించి పిండ ప్రదానం చేయాలి. మామూలుగా మూడు చోట్ల దింపుతారు మన పాడని, అక్కడ కాసిన బియ్యం వేసి ఇంటు మార్కులు పెట్టి గుండ్రాలు తిప్పి నారాయణ నారాయణ వీడు మూడు సార్లు వీడి చెవిలో పిలుస్తూ ఇక్కడ వాడి గోత్రాలు చెబుతూ చేయాలి. లేకపోతే శవం దహనానికి అయోగ్యంగా మారుతుంది. అది దహనానికి సరిగా
జరిగినట్టు కాదు. ఈ విధినంతటిని శ్లోకంలో ఇవ్వడం జరిగింది. ఇది కర్మకాండ నిర్వర్తించే పురోహితుల కోసం చెప్పబడింది. ముఖ్య అంశాలు మాత్రం సంక్షిప్తంగా మనకు చెప్పబడుతున్నాయి. శవానికి పేర్చే చితిలో చందనము, తులసి, రావి, మోదుక కర్రలు ఉంచాలి. చితి మీదకు శవాన్ని ఎక్కించాక శవం రెండు చేతుల్లోనూ రెండు పిండాలు ప్రేతనామంతో ఇవ్వాలి. వాడి పేరు చెప్పి చేతిలో రెండు పిండాలు పెట్టాలట. చితి మీద ఉంచినది మొదలు సపిండీకరణ వరకు ప్రేతత్వం ఉంటుంది. ఎందుకు పెట్టాలి, ఎందుకు చేయాలంటే, వాడు శవాన్ని మనం చితి మీదకి ఎక్కించిన తర్వాత ఆ తర్వాత 12 రోజున సపిండీకరణం చేసే వరకు కూడా వాడికి ప్రేతత్వం ఉంటుంది. ప్రేతగానే ఉంటాడు, ఒక రూపం రాదు. తర్వాత మొత్తం 5 పిండాలు వేసి తృణములతో అగ్ని గ్రహించి, అంటే ముందు దర్భలతో గడ్డిని మంటని తీసుకుని తర్వాత పుత్రుడు ఆ చితి యందు అగ్నిని ఉంచాలి. ధనిష్ట పంచకంలో దహనం కూడదు, దహనం చేయకూడదు. అంటే ధనిష్ట నుంచి రేవతి నక్షత్రం వరకు ఉన్న 5 నక్షత్రాలు ఉండేటప్పుడు శవ దహనం చేయకూడదు. తర్వాత అప్పుడు మరణించిన వానికి సుగతి, దహనం వల్ల సద్గతి కలగదు. అంటే వాటిల్లో చనిపోయినా తర్వాత అప్పుడు దహనం జరిగినా కూడా వాడికి ఉర్ధలోకాలు దొరికే అవకాశం లేదు. ఒకవేళ ఈ ధనిష్ట పంచకంలోనే మరణం సంభవిస్తే దానికి చేయవలసిన విధి ఒకటి ఉంది. ఇది పురోహితుల నిమిత్తమే చెప్పబడింది. ఏమిటంటే, మరణించిన అతని పత్ని పతివ్రత అయితే ఆమెని కూడా భర్త చితి మీద ఉంచి దహనం చేయాలి. గర్భవతి సహగమనం చెయ్యరాదు, గర్భవతి సహగమనం చేయరాదు. ఇక్కడ వీటి రాశాడు క్లియర్గా. ఈ సహగమన విధి సాంఘిక దురాచారం అని చట్టం తెచ్చి దీనిని నిషేధించినందువలన అర్థ వివరణ ఇవ్వలేదు. జిజ్ఞాసుల నిమిత్తం శ్లోక భాగం మాత్రం ఇవ్వడం జరిగింది. మీరికి తెలియపరచడానికి చెప్పబడింది తప్ప దీన్ని వివరంగా చెయ్యమని మాత్రం నేను చెప్పడం లేదని చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ యాక్ట్ ఉంది కదా, దాని లా ఉంది చేయకూడదని. సో దాని ప్రకారం మనం పోకూడదనేది ఉంది. తర్వాత మృతి చెందిన వానికి అస్థి సంచయనం 3వ లేక 4వ దినాన చేయాలి. అంటే బొక్కలు ఏరడం, పాలతో ముందు పాల నీళ్లు కలిపి చల్లి చల్లార్చి ఆ ఎముకలు ఏరుకోవడం. ఈ విధిని కూడా పురోహితుడే నిర్వర్తింపజేయాలి. ఎవరి అస్థులు దశాహ మధ్యమున గంగాజలంలో విడవబడతాయో అవి గంగలో ఎంతకాలం ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు అతడు స్వర్గంలో సుఖిస్తాడు. 10వ రోజు లోపలగా ఎవరు తీసుకెళ్ళి దాన్ని గంగలో కలిపేస్తారో, ఏ రోజునైతే చేశావో అవి ఆ గంగలో ఎంతకాలం ఆ అస్థుకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు వాడికి స్వర్గంలో స్థానం ఇవ్వబడుతుంది. గంగా తరంగాల మీద నుంచి వచ్చిన గాలి మరణించిన వారి మీదుగా వీచినా చాలు, అతడి పాపాలన్నీ తొలగిపోతాయి. ఒకప్పుడు భగీరథుడు తన పూర్వులను ఉద్ధరించడానికి గొప్ప తపస్సు చేసి గంగను భూలోకానికి తీసుకొచ్చాడు. మృతి చెందిన వారి పాపాలన్నీ పోగొట్టడానికి గంగానదిలో అస్థి సంచయనం చేసినట్టు పాత్ర అస్థికలు కలపాలి. దాన్ని అక్కడ తీసుకెళ్ళి కలిపేయాలి. నిర్తానన్నావు కదా, అది 10వ రోజు లోపల చేయడం చాలా ఉత్తమం. అప్పుడు ఎన్నో రోజులను చూసుకోకర్లా, ఏ రోజు వీలైతే ఆ రోజు వెళ్ళి చేసి చేయాలి. దీనికి ఒక ఇతిహాసం ఉన్నది. ఒకప్పుడు ఒక అరణ్యంలో కిరాతుడు ఉండేవాడు. అన్ని వేళలా వేట అతని జీవనాధారం. జంతువుల్ని పక్షుల్ని లెక్కలేనన్ని వేటాడి పాపం మూటగట్టుకున్న ఆ కిరాతకుడిని ఒక సింహం చంపివేయగా వాడు నరకానికి పోతున్నాడు. కాబట్టి ఇక్కడ వాటిని వీటిని కొట్టి చంపిన వాడికి పాపం వస్తే కట్టేసి మేకలు నరికితే మరి పాపం రాదా అండి మనకి, ఒకసారి తెలుసుకోండి అంతే. తర్వాత వాడు నరకానికి పోతున్నాడు. ఇంతలో 10 రోజులు గడిచేలోగా అనగా దశాహంలోనే ఏట్లో వాని ఎముకలు గంగలో పడటం సంభవించింది. ఎట్లాగో గంగలో పడ్డాయి. వాడి కోసం దివ్య విమానం ఒకటి వచ్చి స్వర్గానికి తీసుకుపోయింది. ఎందుకని, 10 రోజులలోపు వాడి ఎముకలు గంగలోనే పడినాయి. దాంతో దివ్య విమానం వచ్చి వాడిని పైకి తీసుకెళ్ళిపోవడం, స్వర్గానికి తీసుకెళ్ళాడు. కనుక సత్పుత్రుడు అంటే మంచి కొడుకు తల్లిదండ్రుల అస్థులను స్వయంగా గంగలో విడవాలి. దశరాత్ర విధి ఆచరించాలి.
ఈ 10 రోజులు వాడు ఏకభుక్తం అనగా ఒక పూట శయనం చేయాలి తర్వాత భూశయనం నేల మీద పండుకోవాలి ఇటువంటి ఆచారం అంతా వాడు చేయాలి ఎందుకంటే మనం ఉన్నటువంటి ఆ శోకానికి గుర్తుగా ఆ విధమైనటువంటి విధి పాటించాలి మంత్రం ఎక్కకూడదు మంత్రం ఎక్కితే వేరే దురాలోచనలు వస్తాయి అందుకోసమని వేడకూడదు తర్వాత ఎవరైనా విదేశాల్లోనూ చోరులకు నెలవైన అడవుల్లోనూ మరణిస్తే కళేబరం దొరకని స్థితి ఏర్పడుతుంది శవం దొరకదు మనకి అట్టి వారికి ఉత్తర క్రియలు జరపాలి ఏ విధంగా జరపాలి అంటే వారి మృతి వార్త ఎప్పుడు తెలిస్తే అప్పుడు దర్భరతో వారి రూపం ప్రతిని తయారు చేసి ఒక బొమ్మను తయారు చేసి దాని దహనం చేసి ఆ భస్మం తీసేది గంగలో కాపరి దాని వల్ల వారికి సద్గతి కలుగుతుంది అర్థమైందా అర్థం కాలేదా చనిపోయిన వాడు శవం దొరకలా మనకి చనిపోయాడని కబురు తెలిసింది అది ఎన్నో రోజులు ఏమిటో మనకి ఏమి తెలియదు అందువల్ల మనకి చెప్పబడిన మార్గం ఏమిటంటే ఆ వార్త తెలియగానే నువ్వు స్నానం చేసి దర్భాలు తీసుకొచ్చి దాంతో వాడి బొమ్మ తయారు చేయించి ఆ బొమ్మను దహనం చేసేయాలి బొమ్మ దర్భాలతో గడ్డితో చేసేసి ఆ భస్మం ఏదైతే మిగిలిందో దాన్ని తీసుకెళ్ళి గంగలు కలిపేయాలి దానివల్ల వాడికి సద్గతి లభిస్తుంది వారి మృతి గురించి విన్న రోజు మొదలు కర్మ చేయాలి ఆ రోజు నుంచి కర్మలు చేయడం మొదలు పెట్టాలి ఏటా అదే రోజు ఆబ్దీకాలు పెట్టాలి అది వాడు ఏ రోజు మొదలు పెట్టావో దానికి సంవత్సరం లెక్కేసుకోవాలి వాడు నిజంగా ఎప్పుడు పోయాడని ఎవరికి తెలియదు కానీ తెలిసాడు పోయిందని తెలిసింది కాబట్టి మన విధి నిర్వర్తించడానికి వాడికి కనీసం ఆలస్యంగానైనా ఈ పితృకర్మలు చేసినటువంటి ఫలితం వాడికి దక్కి వాడు ఉత్తర ప్రయాణం పైముఖంగానో నరకలోకానికో వెళ్ళడానికి వీలుగా మనం తయారు చేయాలి తర్వాత పూర్ణ గర్భిణి మరణించితే గర్భం చీల్చి శిశువును వేరే చోట పాతిపెట్టి గర్భిణిని మాత్రమే దహనం చేయాలి ఎందుకంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా మరణించేటట్లయితే వాళ్ళని దహనం చేయడం కానీ చేయకూడదు పాతిపెట్టాలి అందుకోసమని ఒకవేళ ఆవిడ పూర్ణ గర్భిణి అంటే దాదాపు 7 నెలలు దాటిన తర్వాత జరిగిపోయే సమస్య వస్తే ఆ పిల్లవాడిని బయటికి ఎట్లా కొట్టలేదు శిశువుని మృత శిశువు చచ్చిపోయింది అది కూడా చచ్చిపోయి ఉంటుంది దాన్ని బయటికి లాగి దాన్ని పాతి పెట్టాలి తల్లిని దహనం చేయాలి గంగా తీరంలో మరణించిన శిశువులను గంగలో పాతి పెట్టాలి పూర్వజన్మలు చేసిన పాపం చేతనే జీవుడు మృతి చెందడం సంభవించినప్పటికీ గర్భంలోనే కనుక గతించడం సంభవిస్తే అందునిమిత్తం ఏ క్రియను చేయనవసరం లేదు 5 ఏళ్ల లోపు పిల్లలు మృతి చెందినట్లయితే ఆ వయసు పిల్లలకు పాయసం కానీ భోజనం కానీ క్షీరం కానీ పంచిపెట్టాలి అందుకే మీ దగ్గర పాలు పోసే ప్రయత్నం ఏదో ఉంటుంది పాలు పోయటమో పాయసం పోయటమో అది 11వ రోజున మాత్రం శాస్త్ర విధిని అనుసరించి కర్మ చేయవచ్చు ఉషోర్జనం విశేష దానాలు అవసరం లేదు గతించిన వాడు బాలుడైనా యవ్వనవంతుడైనా వృద్ధుడైనా ఉదకుంభదానం మాత్రం తప్పకుండా చేయాలి నీటిని విడిచిపెట్టడం 3 ఏళ్ల లోపు పిల్లలు మృతి చెందితే ఆ బిడ్డల్ని భూమిలో పూడ్చిపెట్టాలి 24 మాసములు నిండి 25వ మాసం పుట్టిన తరువాత గతించు బిడ్డలను దహనం చేయవలెను అంటే వీడు కడుపులోనే చాలా కాలం ఉన్నాడనమాట అంతే కదా దీని అర్థం 24 మాసములు నిండి 25వ మాసము పుట్టిన తరువాత గటించు అంటే 3 ఏళ్ల లోపే కదా అటువంటి వాళ్ళకి దహనం చేయొచ్చుట ఇదేదో మనకు అర్థం కావట్లేదు 24 మాసములు అంటే 2 సంవత్సరాలు నిండి ఒక నెల అయిన తర్వాత పైన ఒక నెల 25వ మాసం పుట్టిన తర్వాత గటించు బిడ్డలను దహనం చేయవలను అది వేరు మళ్ళీ పుట్టిన 6 మాసం వరకు శిశువుని 3 సంవత్సరాలకు బాలుడిని 6 ఏళ్ల వరకు కుమారుడిని వ్యవహరించాలని శాస్త్రం చెబుతోంది 3 ఏళ్ళు దాటితే భూమిలో పెట్టాలి 2 ఏళ్ళు దాటితే మాత్రం దానం చేయాలి అదేమిటో మరి అది ఇదిగా ఉంది ఏమో కానీ తర్వాత 5 ఏళ్ల నుండి ఉపవీతుడయి కానీ మృతి లేక కానీ మృతి చెందినట్లయితే వాని గురించి విశేష మంత్రములు చెప్పక 10 దినములు పిండం మాత్రం వేయవలను అంటే వాడికి ఉపనయనం కనుక చేశారనుకోండి
अंके वीडियो ईद की अम्मा की एमदेक सो वाल की पद संवस पिंड वेस्ट सरपोद विशेष अंत उप यज्ञ वाड़क उप मैं उप अदे उपनयन जीबी वाड़ की मामूल कर्म चुकने अर्हत वस्तानी चिंलवाबी वाड़ की केवल पद रोज पिंड प्रदान सरपोमी अंतगा कर्मक्रीय चयकरला అట్లు గతించిన వానికి లోక వ్యవహారమును తల్లిదండ్రుల స్నేహమును విషయేచ్ఛ మొదలగునవి కొంచెమే అగుడ చేత కర్మ కూడా కొంచెమే అంటేకంటే వాడు ఊహ తెలిసి ఎక్కువగా ప్రపంచంలో తప్పులు చేయడం తల్లిదండ్రుల్ని ఏడిపించడం అట్లాంటివి ఎక్కువగా జరుగుండవు కాబట్టి వాడికి చిన్న కర్మ చేస్తే చాలు అని చెప్పారు 5 ఏండ్లకు పైబడి 12 ఏండ్లకు లోపల గాని ఆ 12 ఏండ్లు నిండి గాని మృతి చెందినటువైన విషోసర్జనం మొదలైనవి చేయవలెను సపుండీకరణం మాత్రం చేయకూడదు వాడికి ప్రయోజనీ లేదుగా అప్పుడు ప్రయోజనీ లేదనే కాదు వాడికి పితృల కలిపే అధికారం లేదు వాడికి తండ్రే కూడా బతికుంటాడు అందుకని చేయడానికి వీల్లేదు ఉందా ఆ తర్వాత పాలు బెల్లము మొదలగు వాణ్ణి చేర్చి పిండం చేయవలెను వేయవలెను ఘటము చత్రము దీపము దానం చేయవలెను చేయకుండిన మృతి చెందిన వాడు అడవిమ్రానై పుట్టును 12 సంవత్సరాల పిల్లాడు వాడి గనక ఈ దానాలు చేయకపోతే వాడి అడవిలో చెట్టుగా పుడతాడు ఆ మాను బియ్యం నంచు రోకల్లాగా ఉపయోగపడుతుంది అంటే ఎంతకు మించి ఇంకా ఉపయోగం ఏం లేదు ఆ చెట్టు మాను యజ్ఞోపవీతమును అపసవ్యముగా ధరించి తిలగర్భరతో ఏకోదిష్టము మొదలగు శ్రాద్ధములు చేసినట్లైన గజించిన వాడు మరిజన్మనందు సత్కులమనందు పుట్టి దీర్ఘవాయువై ఉండి దీర్ఘాయువై ఉండి మంచి పుత్రుని గాను సో మనం గనక కరెక్ట్ గా ఈ జంజాన్ని ఉపవేదం పక్కగా అపసవ్యంగా వేసుకుని కరెక్ట్ గా దర్భలు తిలలో దర్భలు తీసుకుంటూ కరెక్ట్ గా కర్మ గనక చేస్తే ఆ మరణించిన వాడు వాడు మంచి మనుజన్మలో సత్కులంలో అంటే మంచి కులంలో పుట్టి దీర్ఘాయువై ఉండి వాడికి పుత్రుడు పుడతాడు ఎందుకని పుత్రుడు లేకపోతే కష్టం అని చెప్తున్నాం కదా అందుకని పుత్రుడు పుట్టడం గొప్ప విషయం తర్వాత ఇక వస్తున్నాడు చూడండి యతీశ్వరుడు మరణించినచో వారికి దహనము ఉదక దానము చేయరాదు అందుకనే మామూలుగా సమాధి చేసేది అశౌచం పట్టరాదు 11 రోజులు మైల పట్టడం అది కూడా లేదు యతురు దండముని పట్టుట చేత నారాయణ స్వరూపులగుతున్నారు కావన వారికి ప్రేతత్వం లేదు వారిని గంగా మున్నగు నదులయందు విడువవలెను ఇందుకని హెచ్చరు గురుగారు తీసుకెళ్ళి అట్టి నదులు లేనిచో పాతిపెట్టవలెను వారికి తీర్థ శ్రాద్ధము గయా శ్రాద్ధము ఉన్నవనని వానిని భక్తితో చేయవచ్చును పక్షిరాజా మృతి చెందిన వానికి సంవత్సరీకం చేస్తారు అప్పుడే సపిండీకరణ విధి నిర్వర్తించాలి మామూలుగా ఆ వంశంలో అంతకు పూర్వం మరణించిన వారి పిండాలతో సంయోజనం చేయవలసి ఉంటుంది నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఓ పెద్ద దోసకాయ అంత పొడుగ్గా తయారు చేస్తారు తయారు చేసి వాటిని మూటిటిగా కట్ చేస్తారు కట్ చేసి మధ్యదాన్ని తీసేసి ఇప్పుడు వేడిచి వేడిచి కొత్తగా పోయిన వాడి పిండాన్ని దాంట్లో కలిపి మళ్ళీ మూడు కలిపేస్తారు ఆ విధంగా పైన ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో ముత్తాత స్థాయిల వాడు వాడు పైకి వెళ్ళిపోతాడు ఇక వాడి కర్మలు చేయాల్సిన అవసరం లేదు వాడికి తద్దినాలు పెట్టక్కర్లా ఇప్పుడు వీడు కొత్తగా చేయరాడు కనుక వీడు వీడి పైవాడు వాడివాడు ముగ్గురు వస్తారు సో దీన్ని సపిండీకరణ అంటారు మామూలుగా సంవత్సరం తర్వాత చేయాలి కానీ ఈ లోపుగా చేయకపోతే వాడికి ప్రేతత్వం పూర్తిగా పోదు కాబట్టి వీళ్ళు మిగతా కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు అందుకోసం అని చెప్పి 12 రోజులు చేసేస్తారు అది అలా చేయడం వల్ల మరణించిన జీవుడు ప్రేతత్వాన్ని విడిచి పితృదేవతల్లో కలుస్తాడు ఇది పెద్దల్లో కలపడం అంటే ఇది అంతేకాదు జీవుడు మృతి చెందిన 12వ దినమున గాని త్రైపక్షకమున గాని 6వ నెలలో కూడా సపిండీకరణం చేయవచ్చు అది సమ్మతమే మామూలుగా ఎందుకు ముందుగా చేస్తామంటే ప్రేతత్వం వాడికి ఉన్నంత కాలం నువ్వు ఏటి సూతకంలో ఉన్నట్టు నువ్వు ఏ పనులు చేయడానికి వీల్లేదు వాడికి ముందు ప్రేతత్వం వదలకొడితే గాని వాడు పితృదేవతలతో కలవడు పితృదేవతలతో కలిస్తే గాని వాడికి ప్రేతత్వం పోదు అందుకోసమని 12 రోజులు
చేసేస్తాం మళ్ళీ సంవత్సరం తర్వాత చేస్తాం అది వేరే సంగతి కానీ అప్పుడు మాత్రం ముందుగా చేస్తే వాడు 13 రోజులు వాడు ప్రయాణం అవ్వాలి కదా జీవుడిగా మారి వాడు ప్రయాణం అవ్వాలి కదా ఎమలోకానికి సో అలా వెళ్ళడానికి వీలుగా వాడు ప్రతత్వం విడగొట్టి మనం జీవుడిగా మార్చి పంపిస్తాం అన్నమాట సో ఇవాటికి ఇంతవరకే ఏస సర్వం బ్రహ్మార్పణమస్తు కృష్ణార్పణమస్తు।